ఈ రాష్ట్రంలో ఒక మహిళని పంపించి సైకిల్ గుర్తు తెచ్చుకున్న బ్రోకర్ గాడేవాడు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఈ రాష్ట్రంలో ఒక మహిళని పంపించి సైకిల్ గుర్తు తెచ్చుకున్న బ్రోకర్ గాడేవాడో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈరోజు నేను కోవిడ్ వచ్చి హాస్పిటల్లో ఉండి నేను ఈరోజే క్యాబినెట్ మీటింగ్ రావడం జరిగింది. నేను 14 రోజులు అంటే 6వ తారీఖు దాదాపు ఈ నెల 6వ తారీఖు నుంచి నేను గుడివాడలో లేను. క్యాసియాను అంటే ఏంటో చంద్రబాబు గారికి ఆడి కొడుక్కి బాగా తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొడుకు స్విమ్మింగ్ పూల్లో బట్టలు లేకుండా నిలబడి ఒక 4 మహిళల్ని బట్టలు లేకుండా నిలబెట్టి ఈడ ముందు క్లాస్ పట్టుకుని ఒక అమ్మాయి పొట్టులో పుల్ల పెట్టి ఊపుతున్నటువంటి ఈ దరిద్రుడికి తెలుసు క్యాసియన్ అంటే ఏంటో లోకేష్ గారికి తెలుసు. చంద్రబాబు అనేటువంటి వెధవ వాడికి 2-3 డబ్బా మీడియాలు సొల్లు పేపర్ గాళ్ళు ఉన్నారు కుల పత్రికలు అనమాట. చంద్రబాబు గారు వాళ్ళు కలిసి ఉద్దేశపూర్వకంగా ఏయో విజువల్స్ తీసుకొచ్చి అక్కడేదో జరిగిపోయింది. నేను ఊళ్ళో లేని టైంలో నా కళ్యాణ మండపంలో చంద్రబాబు గారికి కానీ ఆడికి డబ్బా కొట్టే డబ్బా గాళ్ళకి కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నా. నా కళ్యాణ మండపం 2.5 ఎకరాల్లో ఉంటుంది. నా కళ్యాణ మండపంలో క్యాసినో కానీ ప్యాకెట్ కానీ పెట్టానని కనుక నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి ఇక్కడ ఆత్మహత్య చేసుకుని సస్తా పెట్రోల్ పోసుకుని వీళ్ళు నిరూపించలేకపోతే ఈ గచ్చి కుక్కలో ఈ కుల కుక్కలో ఈ చంద్రబాబు గారు చంద్రబాబు గారి తొత్తులు ఏం చేస్తారని చెప్పి అడుగుతున్నా. చంద్రబాబు గారికి టైం అయిపోయింది. ఆడిటువంటి పనికి నిజనిర్ధారణ కమిటీ అంటే ఎవడండి? ఎప్పుడు గెలవనటువంటి వరలరావు ఇలాంటి వేస్ట్ గాడి పొగోడి గాడి ఉన్న ప్రజల చేత్కారానికి గురయ్యి ఒక మహిళల్ని వేధించి విజయవాడలో ఓటమి పాలైనటువంటి పనికి మాలిన చెత్తనా కొడుకులందరినీ పోగేసి అక్కడ నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పి గుడివాడ ప్రశాంతంగా ఉండి అక్కడ పనికి మాలి పొగోడి గాళ్ళని పంపి రచ్చ చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు శరం లేదు. వాడి పెడిగ్రీ తింటున్నటువంటి కుక్కలు కొన్ని ఏయో ఒక రికార్డింగ్ డ్యాన్సులు అని చెప్పి అయ్యాను ఇయ్యని చెప్పి తీసుకువచ్చి చూపిస్తారు. అక్కడ గుడివాడలో పండక్కే కోడి పందాలు కానీ జూదం కానీ అన్ని చోట్ల జరిగినట్టు అక్కడ కూడా జరిగినాయి. అక్కడ డ్యాన్సులు వేస్తున్నారు మహిళను తీసుకొచ్చి అని చెప్పి మాకు సమాచారం వస్తే నేనే స్వయంగా డిఎస్పీ దగ్గరికి వెళ్ళి డిఎస్పీకి ఫోన్ చేసి అక్కడ ఏదో జరుగుతుందని చెబుతున్నారు గుడివాడలో మీడియాలో వస్తుంది ఇమ్మీడియట్లుగా ఆపించమంటే మొదలెట్టి నాకు 5-6 గంటల్లో అక్కడ కార్యక్రమాలను ఆపించారు. ఆపిస్తే దాన్ని క్యాసినని వీడి పిండకూడు అని చెప్పి దానికి పేర్లు పెట్టి నన్ను భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమం పెట్టారు. చంద్రబాబు నాయుడు కాదు ఆడి బాబు ఖర్జూర నాయుడు గారు వచ్చినా కూడా గుడివాళ్ళ కిటికీల మీద ఇంటర్ కూడా పేర్లేరు. ఇటువంటి పిచ్చి ఆరోపణలో ఇటువంటి పిచ్చి కార్యక్రమాలు చంద్రబాబు గారి దగ్గర పెడిక్రీ తినేటువంటి కుక్కలు కొన్ని ఉన్నాయి అవి మొరుగుతూ ఉంటే వాటిని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం. మంత్రి గారి కళ్యాణ మండపం అది మంత్రి గారి దగ్గర నిర్వహించారు కళ్యాణ మండపంలో ఆయన లేకపోయినా కానీ ఆయన అనుసరులే కళ్యాణ మండపం. అదే చెప్తున్నా కదా నా కళ్యాణ మండపాన్ని నిరూపిస్తే మీ మీడియా ఉంది గుడివాళ్ళ ప్రజలు ఉన్నారు మీరు వెళ్ళండి. చంద్రబాబు గారి పనికి మళ్ళీ కొడుకు ఆడి పంపించిన వాళ్ళని తన్నులు తిని వస్తారు అక్కడ ఎవడో ఎవడిని ఆపల కొట్టి పంపించేవారు పోలీసులు ఉండబట్టి పనికి మాలిన సన్నాజు గారు బతికి అనకొచ్చారు. కాబట్టి మీరు మీడియా ఉంది నోటల్గా వ్యవహరించేటువంటి మీడియా మీరు రండి. అక్కడ నా 2.5 ఎకరాలు కాంపౌండ్లో కే కన్వెన్షన్లో ఎటువంటి జూదం కానీ క్యాష్ ఉన్న కానీ ఏదన్నా జరిగిందని కనుక నిరూపిస్తే నేను రాజకీయాలు వదిలేసి నేను పెట్రోల్ పోసుకుని అంటించుకోండి. లేకపోతే ఈ చంద్రబాబు గారి కొడుకు పొప్పుగాడు తుప్పుగాడు ఏం చేస్తారో ఈ చెత్తగాళ్ళు చెప్పాలి. అమ్మాయిలను అడ్డం పెట్టుకుని బతికేటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఆ రోజు లక్ష్మీభారతిని అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్కి ద్రోహం చేసి ఆయన పార్టీని ముఖ్యమంత్రిని పదవిని లాక్కున్నటువంటి కుక్క చంద్రబాబు గారు. అదేవిధంగా అమ్మాయిని అడ్డం పెట్టుకుని సైకిల్ గుర్తు సంపాదించుకున్నటువంటి బ్రోకర్ గారు చంద్రబాబు గారు. అదేవిధంగా ఈరోజు రాజకీయాల కోసం పెళ్ళాన్ని తీసుకొచ్చి రోడ్డు ఎక్కిచ్చేసినటువంటి బ్రోకర్ గారు చంద్రబాబు గారు. కాబట్టి ఇటువంటి చంద్రబాబు గారు ఆడి పనికి మాలిన మీడియా చేసేటువంటి విమర్శలను పట్టించుకోను. చంద్రబాబు గారు కాదు ఆడి బాబు ఖర్జూర నాయుడు గారు వచ్చినా కూడా గుడివాళ్ళు నా చిటికి నెల మీద బొచ్చు కూడా పేకలేరు. నిన్న కొడాలి నాని చాలా ప్రెస్టేషన్లో అక్కడ కేబినెట్ మీటింగ్ అవ్వంగానే మరి కేబినెట్ మీటింగ్లో ఏం జరిగిందో అంతర్గతంగా ప్రభుత్వ పరువు దిగజారిపోయిందని భయపడ్డారో ఇవన్నీ బయటకు వచ్చినాయని ఉలిక్కిపడ్డారో మరి అతను బయటకు వచ్చి మమ్మల్ని అందరినీ దుర్భాషలాడుతూ
అతను ఒక సవాల్ చేశాడు తెలుగుదేశం పార్టీ మొన్న జరిగినటువంటి క్యాసినో జోద క్రీడలు అర్ధనగ్న నృత్యాలు నా కళ్యాణ మండపం కే కన్వెన్షన్ లో జరిగినట్టు గనుక రుజువు చేస్తే నేను పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటాను అని చెప్పి నిరూపించండి దమ్ముంటే అని చెప్పి సవాల్ చేశాడు ఓకే కొడాలి నాని నీ సవాల్ ని తెలుగుదేశం పార్టీ స్వీకరిస్తా ఉంది మీడియా ముఖంగా చెప్తా ఉన్నాం నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం నీ కన్వెన్షన్ లో గుడివాడలో కే కన్వెన్షన్ లో క్యాసినో జోద శాలగా జోదం జరిగింది అర్ధనగ్న ఆడవాళ్ళతో పక్క రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి ఆడవాళ్ళని తీసుకొచ్చి నువ్వు అర్ధనగ్న నృత్యాలు చేయించి నువ్వు ఏదైతే చేశావో నీ కన్వెన్షన్ లో జరిగింది అని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము నిరూపించలేకపోతే రా నువ్వు రా నువ్వు ఒక పెట్రోల్ డబ్బా తీసురా నేను ఒక పెట్రోల్ డబ్బా తీసుకొస్తా నిరూపిస్తే పెట్రోల్ డబ్బా తో నువ్వు తగలబెట్టుకో నిరూపించలేకపోతే నేను తగలబెట్టుకుంటా సిద్ధమా కొడాలి నాని సిద్ధమా నువ్వు ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ కి నువ్వు రిప్లై నిన్న నిజ నిర్ధారణ కమిటీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము అక్కడికి వెళ్తా ఉంటే పోలీసు అనుమతితో మేము గుడివాడ వస్తే ప్రభుత్వం మొత్తం వణికిపోయి ప్రభుత్వం మొత్తం బెంబేలెత్తిపోయింది ఎక్కడ ఈ మీడియా లోపలికి వెళ్తే మీడియాలో మొత్తం కూడా కొడాలి నాని బండారం ఈ ప్రభుత్వ బండారం క్యాసినో అర్ధనగ్న నృత్యాలు అన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పి మాకమా ఒకవైపు అనుమతి ఇచ్చారు రెండో వైపు వైసీపీ గుండాలను పెట్టి మమ్మల్ని అక్కడ రానీయకుండా ఎక్కడైతే అక్కడ క్యాసినో కార్యక్రమాలు జరిగినాయో ఆ పరిసరాలకు కూడా మమ్మల్ని రానీయకుండా ఎందుకు అడ్డుకున్నారు అని అడుగుతా ఉన్నా నువ్వు సచ్చీలుడు అయితే నీతివంతుడు అయితే నీ కే కన్వెన్షన్ లో ఏమి జరగకపోతే నీ కే కన్వెన్షన్ లో ఏమి జరిగినప్పుడు నువ్వే నీ మనిషి లేకపోతే నీకు అక్కడ వైసీపీ చొక్కాలు వేసుకుని పనిచేస్తున్నటువంటి అధికారులు వచ్చి మమ్మల్ని తీసుకెళ్లి ఇదిగోనండి కొడాలి నాని మంత్రి గారి 2.5 ఎకరాల కళ్యాణ మండపం దీంట్లో ఎక్కడా జరగలేదండి అని చూపించచ్చుగా నేను ఒక బోండా ఉమ్మాట తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్ అడగట్ల నిన్న ఈ మాట ప్రజల తరపున అడుగుతా ఉన్నాం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వచ్చింది అన్ని టీవీ ఛానళ్లు ప్రముఖంగా చూపించిని రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది వైసీపీ చేస్తున్నటువంటి నిర్వహణలు ఇవా అని ఆశ్చర్యపోతే మేము దాని మీద పోలీస్ ఎంక్వైరీ చేయమని కంప్లైంట్ ఇస్తే దానికి నువ్వు ఎందుకు మమ్మల్ని అడ్డుకున్నావు నువ్వు నిజంగా
నీతివంతుడైతే నీకే కన్వెన్షన్ లో ఏమీ జరగకపోతే ఎందుకు మమ్మల్ని చూపించలేదని సూటిగా అడుగుతా ఉన్నాం దీని సమాధానం చెప్పు దానికి సమాధానం చెప్పకుండా ప్రెస్ స్టేషన్ లో ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారితో సహా లోకేష్ తో సహా ఒక మాదిక సామాజిక వర్గ నాయకుడు వర్ల రామే గారు 70 సంవత్సరాలు ఆయనకి నీ తండ్రి వయసు ఉంటుంది ఆయన్ని పొకొడిగాడని ఏళ్ళని ఆళ్ళని ఈ విధంగా నువ్వు మమ్మల్నందనే దుర్భషలాడావు కానీ ఎందుకు నువ్వు నీ కే కన్వెన్షన్ లో జరిగినటువంటి కార్యక్రమాన్ని చూపించలేకపోయావు అక్కడ జరగలేదంటే పెట్రోల్ పోసుకొని నేను దగ్గర పెట్టుకుంటా జరిగింది ఈ క్యాసినోలని మీడియా మీడియా అధికారులు గనుక కన్ఫర్మ్ చేస్తే నువ్వు తగలబెట్టుకోవద్దు ఎందుకంటే నీ చావు మేము కోరుకోము నువ్వు రాజీనామా చేయి చేసిన తప్పు ఒప్పుకో ఇవాళ మీ డిఐజీకి తెలుసు ఏం జరిగిందో అక్కడ మీ డీజీపీకి తెలుసు ఏం జరిగిందో మీ ముఖ్యమంత్రికి తెలుసు ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్యాసినో అర్ధనగ్న నృత్యాలు అమ్మాయిలతో అసభ్యకరమైనటువంటి డాన్సులు ప్రాస్టిట్యూషన్ గ్యాంబ్లింగ్ రోలెట్ అన్ని జరిగినాయి అనే విషయం మీ పార్టీలో ప్రభుత్వంలో ప్రతి అధికారికి తెలిసినటువంటి అంశం నువ్వు దాన్ని మమ్మల్ని బూతులు తిడుతూ చంద్రబాబు నాయుడిని బూతులు తిడుతూ లోకేష్ని తిడుతూ వరలారామయ్యని తిడుతూ నువ్వు కప్పిపుచ్చలేవు నీ సవాల్ని మేము నువ్వు మీడియా సాక్షిగా ఇచ్చావు సవాల్ నువ్వు పారిపోలేవు ఇప్పుడు గుర్తుపెట్టుకో నాని పారిపోతానంటే చెప్పు అది కూడా చెప్పు పోనీ నీ సవాల్ని తెలుగుదేశం పార్టీ స్వీకరిస్తా ఉంది నిరూపించడానికి సిద్ధంగా ఉన్నావు ఎప్పుడు రమ్మంటావు ఏ అధికారులతో నీ ముఖ్యమంత్రిని అడుగు లేదంటే మీ డీజీపీని అడుగు నువ్వు ఒకళ్ళు ఒకళ్ళు పంపిస్తారా డీఐజీ ఒక్కడే లేదంటే డీజీపీ ఒక్కడే వస్తాడా లేదా ముగ్గురు వస్తారా ఎంతమంది అన్న 3-man కమిటీ అయ్యండి అఫీషియల్స్ ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళతో లేదంటే ఏ స్థాయి వాళ్ళతోనే వేసుకోండి మీ ఇష్టం ఒక మీడియాని అలౌ చేయండి నిరూపించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది